సార్ ఒక ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చారు సార్. విఎస్ఎన్ గారు విశాఖపట్నం నుండి, సత్యనారాయణ గారు, పాస్టర్ సత్యనారాయణ గారు. పాస్టర్ ఎలిషా నరసింహపట్నం గారు మరి ఐసీయూలో అడ్మిట్ అయ్యారంట, థర్డ్ బ్లాక్స్లో, 3 బ్లాక్స్ ఇన్ హార్ట్ అంట. మరి అర్జెంట్ ప్రేయర్ రిక్వెస్ట్ అంటూ వారు రిక్వెస్ట్ పెట్టారు సార్, చిన్నమాట ప్రార్థన చేస్తారు. ప్రార్థన. స్తోత్రమునైనా ప్రేమగలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి మహేశయానికి స్తోత్రాలు. నరసింహపట్నంలో సేవ చేస్తున్న మా సహదాసులు, మా తోడిదాసుడు, మా తోటి సేవకుడు నిదాసుడు ఎలీషా పాస్టర్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నా. వారిని వారి సతీమణి విజయమని మీరు ఆశీర్వదించండి. మరి అనుకున్న విధంగా ఫ్రాక్చర్స్ జరిగినప్పుడు, దాని సర్జరీ చేస్తూ ఉన్నప్పుడు మా ప్రభు ఆ సందర్భంగా హార్ట్లో ఉండే బ్లాకేజెస్ కూడా బయటపడి మా ప్రభు డాక్టర్స్ అర్జెంటుగా మరొక స్టంట్ వేశారనే వార్త విన్నాము. నీకు వందనాలు. మరి స్టంట్ వేశారు కనుక ప్రస్తుతానికి సర్వైవల్ ఇబ్బంది లేకపోయినప్పటికీ ఇంకా 2 బ్లాకేజెస్ ఉన్నాయని చెప్పారు, దాన్ని కూడా మీరు తీసివేయండి. పాస్టర్ ఎలీషా గారి గుండెలో ఉన్నటువంటి ఆ మిగిలిన బ్లాకేజెస్ కూడా మీరే మీ సిల్వ రక్తము పోసి కరిగించవేయండి తండ్రి. నిండైన ఆరోగ్యముతో కూడిన పరిపూర్ణ ఆయుష్కాలము వారు తన సతీ సమేతంగా కుటుంబ సమేతంగా జీవించి నిన్ను సేవించి విస్తారంగా ఫలించడానికి సహాయించండి తండ్రి. కుమార పరిశుద్ధాత్మత్రి ఏక దేవుని ఏకనామమునేస్తున్నామంలో మా పాపములన్నీ సెలవులో మోసి, మా రోగములన్నీ సెలవులో మోసుకున్న మా ప్రియ రక్షకుడైన ఏస్తున్నాములో, మృత్యుంజయుడైన ఏస్తున్నాములో పాస్టర్ ఎలీషా గారికి సంపూర్ణ ఆరోగ్యంతో కూడిన దీర్ఘ ఆయుష్యును ఏస్తున్నాములో మేము స్వతంత్రించుకుని వారిలోకి విడుదల చేస్తున్నాం. మీరు ముట్టండి, గొప్ప సాక్ష్యం నిలబెట్టండి. యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.